ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి పులిపిర్లు అనేవి ముఖం మీద, మెడ మీద, చేతి వేళ్ల మీద అట్లా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పులిపిర్లు అనేది వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ భాగం సెల్స్లో ఓవర్ గ్రోత్ ఉంటుంది. అందుకని ఆ సెల్స్ ఓవర్ గ్రోత్ వల్లే ఆ కాయలాగా పులిపిర్లాగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ హార్డ్ అయిపోతుంది. అంచేత అది కొన్ని నెలలు సంవత్సరాల తరబడి అట్లాగే ఉంటాయి. కొంతమందికి ఒకదాని నుంచి ఒకటి పెరిగిపోతూ ఉంటాయి. మరి పులిపిర్లు కొంతమంది ఏదో కట్ చేయించేస్తుంటారు, మళ్ళీ వచ్చేస్తాయి. అట్లా కట్ చేయకూడదు పులిపిర్లు. కొంతమంది వాటిని కాలుస్తుంటారు, మళ్ళీ వచ్చేస్తాయి. అట్లా చేయకూడదు. మరి పులిపిర్లు రాలిపోవాలి అంటే, అసలు నేను పులిపిర్లు ఇందులో తగ్గవని అనుకున్నానండి. నేను చిన్నప్పుడు చదువుకునే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ రోజుల్లో పులిపిర్లు నా చేతి వేళకు 2-3 వస్తే హోమియం మందులు వాడాను, శుభ్రంగా రాలిపోయినాయి. మళ్ళా 2 ఏళ్లలో మళ్ళా వచ్చినాయి. మళ్ళా అట్లా ఉండిపోయినాయి. మళ్ళా మందు వాడటం కుదరలా వదిలేసేసాను ఇక నేను. తర్వాత అండి నేను 97లో, అంటే 93 నుంచి ఉప్పు లేని ఆహారం నేను స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాడిని. కానీ ఉప్పు లేని ఆహారం తిన్నప్పుడు కూడా పులిపిర్లు తగ్గల. ఓహో, ఈ ఆహారాలకు పులిపిర్లు తగ్గవంట అనుకున్నాను. కనుక 97లో సంవత్సరంన్నరపాటు నేను రా ఫుడ్ తిన్నానండి. అసలు వండకుండా మొలకలు, పళ్ళు, సలాడ్ ఇట్లాగే తినేవాడిని అనమాట. నేను 97లో రా ఫుడ్ స్టార్ట్ చేశాక 3-4 మంత్స్లో పులిపిర్లు రాలిపోయినాయి దెబ్బకి. అంటే ఇక అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజుకి పులిపిర్లు రాలా. అంటే రా ఫుడ్ తింటే తగ్గుతాయి అని నాకు స్పష్టంగా ఎక్స్పీరియన్స్ అయిందండి. అలా అని మీరు పులిపిర్లు తగ్గించుకోవాలంటే రా ఫుడ్ తినండి అంటే 2 పూట్ల చాలా కష్టమైన విషయం. లేకపోతే 3 సార్లు తిన్నా 2 సార్లు తిన్నా పొయ్యి మీద వండిని తినకుండా న్యాచురల్ ఫుడ్ తినండి అంటే పులిపిర్లు కోసం నోరెవరు కట్టుకుంటారండి? అంచేత ఇది నేచర్ క్యూర్లో కూడా తగ్గుతాయి, కానీ ఇట్లా చేస్తే తగ్గాయని మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ అయిందని మీతో పంచుకుంటున్నాను విషయం. కానీ పులిపిర్లు ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే అవి రాలిపోవాలంటే అనేక వైద్య విధానాల్లో కొన్ని లాభాలు ఉంటాయి. అన్ని నేచర్ క్యూర్లోనే ఉపయోగాలు ఉండకపోవచ్చు, పూర్తి ఫలితాలు రాకపోవచ్చు. ఏ వైద్య విధానంలో ఏ లాభం ఉంటే అలాంటి వాటిని మనం ఉపయోగించుకోవడం ఎప్పుడు తప్పులేదు. పులిపిర్లు రాలిపోవటానికి బెస్ట్ సొల్యూషన్ హోమియోపతి మందులు. మీకు దగ్గరలో ఎక్కడన్నా మంచి హోమియోపతి డాక్టర్ ఉంటే వారిని వెళ్ళి సంప్రదించండి. పులిపిర్లు వారికి చూపించండి. దానికి కొంత అరుకు ఇస్తారు, ఒకటి లిక్విడ్ లాంటిది, దాని మీద పొయ్యండి శుభ్రంగా. లోపలకు కూడా ఒకటి మందు ఇస్తారు. అది కూడా ఎంత సింపుల్, తక్కువ ఖర్చులు అయిపోతుందో మీకు శుభ్రంగా. కొంతమందికి అసలు సరైన డోస్ కరెక్ట్గా అట్లా పడితే 10-20 రోజులు నెలలోనే పులిపిల్లు రాలిపోతాయండి. కొంతమందికి ఊడిపోతాయి ఇట్లా. అంటే అంత ఈజీ మార్గం అనమాట పులిపిల్లు తగ్గించుకోవడానికి. అంటే నేను చెప్పే న్యాచురోపతిలో రా ఫుడ్ థెరపీ అనేది ఎవరన్నా మీ ఇతర ఆరోగ్య సమస్యల కోసం మీరు చేస్తే అలాంటివి కూడా మీకు పోతాయి. కానీ దానికోసం చేయమని నేను చెప్పట్లా. కానీ ఈ హోమియోను మాత్రం వాడుకుంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే మీకు అప్లై చేసినప్పుడు దాని మీదే చక్కగా వారు చెప్తారు. దూత్ తీసుకున్నా లేకపోతే ఏదైనా చెవిలో ఇయర్బడ్స్ ఉంటాయి కదా, ఇయర్బడ్ని ఆ టింక్చర్లో ముంచి ఆ మందులో ఆ లిక్విడ్ని అట్లా పులిపిరి మీద రాసేసారంటే శుభ్రంగా రాలిపోతాయి. అదొక మంచి పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పుడన్నా పొరపాటుని మళ్ళీ వస్తే మళ్ళీ అప్లై చేయండి, సింపుల్గా పోయేదే కదా, మనకి ఏ విధమైన హాని ఉండదు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు హోమియోలో అట్లాంటి వాటికి కూడా అసలు. అందుకని కాల్చటం, ఆపరేషన్ చేసి కట్ చేయటం కానీ ఇంకో రకంగా చేస్తే మాత్రం మళ్ళీ తిరిగి అక్కడ ప్రొడ్యూస్ అయ్యి గ్రోత్ లోపల నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలాంటి పులిపిర్లు తగ్గించుకోవటానికి హోమియో మందులు ఉపయోగించుకుంటే మంచిదని ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.